విజయవాడ బస్టాండ్లో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్కు వెళ్లే బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. మున్నేరు ఉధృతితో పలు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మార్గ మధ్యలోనే బస్సులను నిలిపివేశారు డ్రైవర్లు. గుంటూరు ద్వారా హైదరాబాద్కు బస్సులు తరలించారు. అయితే సర్వీసులు లేకపోవడంతో టికెట్ల కోసం ఎగబడుతున్నారు జనాలు. రైట్, విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల ఇక్కట్లు మనం చూస్తున్నాం. హైదరాబాద్ వెళ్లే బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. మున్నేరు ఉధృతిలో నిలిచిపోయిన పలు సర్వీసులు అయితే మార్గ మధ్యలోనే బస్సులను నిలిపివేశారు డ్రైవర్లు. గుంటూరు ద్వారా హైదరాబాద్కు బస్సులు తరలింపు, అయితే సర్వీసు లేకపోవడంతో టికెట్ల కోసం జనం ఎగబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, మనం చూస్తున్నాం అక్కడ ప్రయాణికుల పాట్లు ఏ విధంగా ఉన్నాయో, అక్కడ అధికారులు వాళ్ళకి ఏం చెప్తున్నారు, ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా చూపిస్తున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ మీద కూడా ఈ ప్రభావం చూపిందనే చెప్పుకోవచ్చు. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల యొక్క కష్టాలు ఇన్ని అన్ని కాదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలన్నా ఆ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో ప్రయాణికులందరూ కూడా బస్సుల కోసం ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, బస్ టికెట్ల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ బస్ టికెట్లు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి రెండు సర్వీసులు మాత్రమే ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఇటు వయా గుంటూరు సత్తెరపల్లి మీదుగా తరలిస్తూ ఉన్నారు. ఒకటి రెండు మాత్రం ఈ యొక్క బస్టాండ్ పాయింట్లోకి రావంగానే బస్సులు సీట్ల కోసం అయితే ఎగబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు వర్షాల తీవ్రత కారణంగా ఈ యొక్క ఫ్లడ్ అనేది భారీగా రావటం, కాలువలు వాగులు మొత్తం కూడా పొంగి పొరలటంతో రైళ్ళు కూడా పలు రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేయడంతో ఈ బస్ సర్వీసుల మీదే ప్రయాణికులు అయితే ఆధారపడి వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో హైదరాబాద్ బస్సుల కోసం అయితే ఏ విధంగా క్యూ కడుతున్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కానీ బస్ సర్వీసులు లేవని చెప్పని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడే ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కుదామని చెప్పని ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? హైదరాబాద్ అండి. ఉన్నాయా బస్ సర్వీసులు? ఉన్నాయా? అసలు ఎప్పటికి వెళ్ళాలి మీరు? మేము రేపు మార్నింగ్ అలా వెళ్ళిపోవాలి. వాళ్ళేం ధైర్యం సాహసం ఉంటే ఎక్కడ అంటున్నారు బస్సులు, అది వాళ్ళకి తెలియదు అంట. ఎట్లా వెళ్తుందో ఎప్పుడు వెళ్తామో తెలియదు అంటున్నారు వాళ్ళు. అది మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అదే హైదరాబాద్ అండి. ఎలా ఉన్నాయి అసలు టికెట్లు, దొరుకుతున్నాయా అసలు బస్ సర్వీసులు? ఎలా ఆల్రెడీ బుక్డ్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సేమ్ ఇదే సర్వీస్ నెంబర్, బట్ ఇప్పుడు బస్ బయలుదేరుతుంది. బట్ ధైర్యం సాహసం ఉంటే ఎక్కండి, బట్ నాట్ షూర్ అని చెప్పి చెప్తున్నారు. ఏ టైంకి వెళ్తామో అది తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు. అసలు ఏం చెప్తున్నారు రీజన్ దేనికి? అక్కడ ఏదో మున్నేరు చెరువు గన్నెపడిని చెప్పన్నారు, అక్కడ బ్లాక్ అయిపోయిందని చెప్పన్నారు. ఇప్పుడేమో వయా చిలకలూరుపేట అది నరసరావుపేట అటు నుంచి వెళ్తామని చెప్పన్నారు సత్తెనపల్లి మీద నుంచి. క్లారిటీ లేదు, నాట్ షూర్ అన్నమాట. ఇది అధికారులు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ కూడా మీరు వెళ్ళే వరకు కూడా నమ్మకాలు చెప్పలేము, దానికి ఇష్టపూర్వకంగా అయితేనే బస్సులు. శివకుమార్, మీరు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇష్టపూర్వకంగానే వెళ్ళాలి, మీరు రిస్క్ తీసుకోవాలి అనే విధంగా వాళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారంటే అధికారులతో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎందుకంటే వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పింది రెండు రోజుల పాటు వర్షాలు పడే, వర్షాలు మామూలుగా కాదు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుంది. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి ఒక క్లారిటీ అయితే రావాలి కదా. అధికారులు అయితే ఈ బస్ సర్వీసుల మీద అయితే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సినటువంటి బస్సులు కోదాడ వద్దనే నిలిచిపోవడంతో బస్ సర్వీసులు అనేవి దారి మార్గం మధ్యలోనే నిలిచిపోయాయి. కాబట్టి ఇక్కడికి రావాల్సిన బస్సులు నిలిచిపోయిన కారణంగా బస్ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి కొన్ని బస్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఇటు వయా గుంటూరు సత్తెనపల్లి మీదుగా పంపిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రయాణికుల తాకిడి అనేది ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక బస్సులు అనేది ఇప్పటికప్పుడు అనేది పెట్టడం కూడా కొంత అసాధ్యమైన పని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్వీసుల ద్వారానే మా ప్రయాణికులు వెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బస్ సర్వీసులు తక్కువగా ఉండటంతో బస్సుల కోసం అయితే ఇక్కడ ప్రయాణికులైతే
ఎగబడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. రైట్, మనం విజయవాడ బస్టాండ్ దగ్గర చూస్తున్నాం ప్రయాణికులు ఏ విధంగా అగచాట్లు పడుతున్నారు. ఒకవైపు రాకపోకలు స్తంభించాయి, అయినా కూడా హైదరాబాద్ రావాల్సిన వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు మేము వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ అధికారులను కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇది మీ రిస్క్ పైన మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది, మాకు కూడా తెలియదు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో బస్ అని చెప్పే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.